నమస్తే నేను విహ్నవి మనతో ఉన్నారు లలిత ఉపాసకులు ఆధ్యాత్మికవేత్త నిట్టల కిరణ్ గారు నమస్తే అమ్మ నమస్కారం అమ్మ అమ్మ మనం ఏదైనా ఒక పని అనుకుంటాం అనుకున్న పని అనుకున్నట్టు చాలాసార్లు జరగదు కానీ అనుకున్న పని అనుకున్నట్టు జరగాలి అంటే అసలు ఏం చేయాలి మనం అనుకున్న పని అనుకున్నట్లుగా అంటే దీనికి వేదం ఒక కాన్సెప్ట్ చెప్తూ ఉంటుంది వేదం దగ్గరికి వెళ్ళాలి దేనికైనా సరే హిందుత్వానికి ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి హిందుత్వానికి ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి రెండింటికి వేదం అనేటువంటి మూల కారణం మిగతా మతాలకు కూడా అంతే తప్ప వాళ్ళు నమ్మరు మనం నమ్ముతాం అంతే ఒకటే కాన్సెప్ట్ తేడా అంతే అయితే దేన్నైతే అనుకున్నది అనుకున్నట్లుగా ముందు పొందాలి అనేటువంటిది ఒక మానసికమైనటువంటి రోగం ముందు ఆ రోగం నుంచి బయటికి రావాలి అంటే ఇవాళ నేను ఇలా జరగాలనుకున్నా అది జరగల అంటే మన సంకల్పాలు బోల్డ్ ఉంటాయి ఒక రోజులో ఎన్ని సంకల్పాలు చేస్తాడు ఒక మనిషి అంటే వందకు మించి సంకల్పాలు చేస్తూ ఉంటాడు అన్నం ఇలా ఉండాలనుకుంటాం మెత్తగా వస్తుంది మాడుతుంది లేదా ఇంకో ఇంకో రకంగా విసుగ్గా అనిపిస్తుంది ఏదో కూర చేద్దాం అనుకుంటున్నాం రోజు జరగకపోవచ్చు అవునా కదా ఇవాళ పలానా ప్రత్యేకంగా చేద్దాం అనుకున్న రోజు చూడండి అది పాడవుతాడవుతుంది రోజు పొడి పొడిగా వచ్చాను ఆ రోజు పులిహోర లేకపోతే మనం బిర్యానీలో చేద్దాం అనుకున్నప్పుడు కాస్త మెత్తపడుతూ ఉంటుంది అబ్బాయి వాళ్ళే ఇలా అనుకుంటూ ఉంటాం కనుక సంకల్పాలు ఎన్ని అంటే అనంతం అనేకం అటువంటి సంకల్పాలన్నీ కూడా ఏం జరగాలి అంటే శివ సంకల్పాలుగా మారాలి అని ధర్మం చెప్తుంది నీ సంకల్పాలు నీవిగా ఉన్నంతవరకు నీ లైఫ్ నువ్వు నీ గోల నీ సక్సెస్ నీ డిప్రెషన్స్ నీకుండేటువంటి ఇబ్బందులు ఇవే కనపడతాయి నీ అనేటువంటి ఒక గిరికి తీసుకుని అందులో నువ్వు బతికే కన్నా నీ సంకల్పాలన్నీ కూడా ఉన్నంతలో ఇప్పుడు ఇవాళ బిర్యానీ ఎందుకు చేద్దాం అనుకున్నావు ఆ కాన్సెప్ట్ దగ్గరికి వెళ్దాం మళ్ళీ ఏదో నువ్వేదో ప్రపంచాన్ని ఉద్ధరించకాల బిర్యానీ ఎవరి కోసం చేస్తున్నావు అంటే ఇంట్లో వాళ్ళు ఆనందంగా తినడం కోసం ఏదో మా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తూ ఉన్నారు వాళ్ళకి రుచికరంగా భోజనం పెట్టడం కోసం అంటే ఆ కాన్సెప్ట్లో నువ్వు ఆనందంగా తిని సుఖంగా ఉండడం కోసం కాదు ఎవరికో సర్వీస్ వాళ్ళకి నచ్చినటువంటి ఒక పదార్థం మీ ఆయనకు నచ్చినటువంటి ఒక పదార్థాన్ని ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకుని తిందాం అనుకున్నారు నువ్వు ఉండితే ఆయనకి చాలా ఇష్టం కనుక చేయబోయి అన్నారు ఆ చేసేటువంటి క్రమంలో చేసే ముందు వాళ్ళు చాలా బాగా రావాలనుకుంటావు కానీ నువ్వు అనుకున్నంత బాగా అది రాదు సో ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైపోయింది కదా ఎందుకు రాదు అనేటువంటి విషయం దగ్గర అయితే బిర్యానీ దగ్గరే ఆగుదాం ప్రపంచాన్ని ఉద్ధరించే పనులన్నీ తర్వాత ఆలోచిద్దాం బిర్యానీ దగ్గర ఆగిపోతే మనం బిర్యానీ చేసే ముందు భగవంతుడికి చెప్పుకోవాల్సింది భగవంతుడు అంటే అందరికీ ఒక విషయం పెద్ద డౌట్ క్లారిటీ లేనటువంటి విషయం ఏంటంటే మనం ఏదో ఒక దేవుడి గుండిలో ఒక గూట్లో పెట్టేసుకుని ఆ గూట్లో మనకు నచ్చిన దేవుళ్ళు పటాలు లేకపోతే విగ్రహాలు మా అత్తగారిచ్చిందో మా అమ్మగారి ఇచ్చిందో అమ్మ అమ్మ ఇచ్చిందో అన్నీ పెట్టేసుకుని అది దేవుడు అనే ఒక ఒక నమ్మకంతో ఉంటాం అంతకుమించి దేవుడు ఎక్కడున్నాడు అంటే సర్వత్రా ఉన్నాడు ఆ సర్వత్రా ఉన్నటువంటి దేవుడు బియ్యంలోనూ ఉన్నాడు కూరల్లోనూ ఉన్నాడు ఆ కూరల్ని బియ్యాన్ని కలిపొండేటువంటి నీళ్ళల్లోనూ ఉన్నాడు ఆ అగ్నిలోనూ ఉన్నాడు అవన్నీ భగవత్ స్వరూపాలేగా హిందుత్వం అదేగా నమ్ముతుంది అగ్నిని భగవంతుడుగా పోలుస్తుంది నీళ్ళని వరుణదేవుడిగా పోలుస్తూ ఉంటుంది ఆ తర్వాత వీటన్ని మిక్స్ చేసేసి ఏ ఉడికేటువంటి ధాతువు అయితే అందులో ఉంటుందో దాన్ని ఇంద్రుడు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం కనుక ఇవన్నీ కూడా దేవీ దేవతా స్వరూపాలే మనకి ఏవి కూడా అతీతమైనటువంటివి కాదు కనుక ఈ దేవీ దేవతలు అందరూ ఎక్కడ ఉన్నారు అంటే ప్రకృతి పరంగా మన చుట్టుపక్కల ఉన్నారు ఒకటి ఏంటంటే వాళ్ళని చూడగలిగే శక్తి మనలో నశించింది అవునా కదా ఇప్పుడు బ్యాక్టీరియా ఎలాగైతే మనకు కనపడకుండా మన ఇల్లంతా కూడా తిరుగుతూ ఉంటుందో మన శరీరం అంతా కూడా తిరుగుతూ ఉంటుందో దాన్ని ఎలాగైతే మనం పసిగట్ట లేకుండా ఉన్నామో అలాగే బ్యాక్టీరియాకి మించినటువంటి సూక్ష్మరూపాన్ని కలిగి ఉన్నటువంటిది ప్రకృతి స్వరూపం ఆ ప్రకృతిని చూడాలి అంటే నీ వల్ల కాదు ఆ ప్రకృతిని గమనించాలి అంటే టైం ఉండాలి ప్రకృతిని గమనించాలన్నా చూడాలన్నా ఈ రెండింటికి నీకంటూ నీకు ఒక పర్సనల్ టైం కావాలని దాన్ని ఆరాధించాలంటే దాని కనెక్టివిటీతో మనల్ని మనం మింగిలప్ చేసుకుని మూల శక్తితో ఆనందంగా ఉండాలి అంటే మనము ఇవాళ మనకి మనంగా ఇవాళ బిర్యానీ బాగా కుదరాలని చెప్పుకోవడం గొప్ప కాదు మన మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఆధారంతోనూ బియ్యంతో చెప్పుకోవాలి వాళ్ళ బాగా రా చక్కగా రా మనం అనుకుంటాం ఏమంటే అలా మాట్లాడితే పిచ్చి అనుకుంటారేమోనండి ఏంటి బియ్యంతో మాట్లాడుతున్నాం ఏమిటో నువ్వు నీళ్ళతో మాట్లాడుతున్నావు ఏంటో అని మామూలుగా అనుకుంటాం అని నేచర్తో ఉండేటువంటి మూలతత్వంతో మనం కనెక్టివిటీని పొందడం ఏ పని చేద్దాం అనుకున్నా సరే కాసేపు పెద్దవాళ్ళు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు ఏ పని మొదలెట్టాలనుకున్నా పొద్దున పూట కాసేపు నీ సమయాన్ని ధ్యానం కోసం కేటాయించు అని చెప్తారు అది హిందుత్వ ధర్మంలో కావచ్చు మిగతా మతాలలో కావచ్చు పొద్దున పూట కాసేపు ధ్యానంలో వాళ్ళు నమ్మేటువంటి దేవతలను ఉపాసించుకోవడం అనేటువంటి విధానం ప్రతి మతంలోనూ కూడా అంతరం చాలా మూలమైనటువంటి కాన్సెప్ట్గా ఉంటుంటుంది కనుక పొద్దున పూట ఏ ఇవాళ రోజులో ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఏ పనులైతే చేయదలుచుకున్నావో ఆ పనుల కోసం కాసేపు సమయాన్ని కేటాయించి ఇవాళ నేను చేసేటువంటిదంతా కూడా ఏంటి పనుల గురించి దేవుణ్ణి అడగాల వెంటనే ఒక కాన్సెప్ట్ మళ్ళీ అప్పటిదాకా నాకు సక్సెస్ రావాలి ఐశ్వర్యం రావాలి ఫలానా వ్యాపారంలో వృద్ధి చెందాలి నేను ఫలానా చదువు చదువుతున్నాను అందులో ఫస్ట్ మార్క్ కావాలని కోరుకునేవాడు కూడా ఈ మాటనగానే ఏమంటాడు భగవంతుని కోరికలు అడగద్దంటారు కదా మీరేంటి ఇరవై నాలుగు గంటలో చేసేటువంటి ప్రతి పనిని కూడా భగవంతుడితో మాట్లాడుతూ చేయమంటున్నారు కదా అంటే ఆ మాట్లాడేటువంటిది కోరిక కోరికని సక్సెస్ చేసుకోవడం కోసం కాదు ఏ కోరిక అయితే అందరూ బాగుండాలి ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఆనందంగా ఉండాలి ఏదైతే వాళ్ళు తలుస్తున్నామో ఏదైతే వాళ్ళ సంకల్పంగా అనుకుంటామో దానివల్ల పది మందికి ఆనందం కలిగేటువంటి స్థితిలోకి నా పని రావాలి ఒక కర్మ కింద కాక ఆ కర్మ కర్మరాహిత్యాన్ని పొందేటంత ఆనందాన్ని నాకు అనుభవించి అనుభవించేలా చేయాలనేటువంటి స్థితి ఎప్పుడైతే మనిషిలో వస్తుందో అప్పుడు వాడు ప్రశాంతంగా కూర్చుని ఆ రోజు నువ్వు చేసేటువంటి పనులన్నింటిని గురించి ఆలోచించుకుంటూ ఆ మూల పరమాత్మ ఆ ప్రకృతి స్వరూపమైనటువంటి ఆ శక్తితో కాసేపు కనుక ప్ర ప్రగాఢంగా కూర్చుని ఏమీ లేదు బిర్యానీ గుర్తురాదు ఇంకోటి గుర్తురాదు ఇంకోటి కదా ఇవాళ ఇరవై నాలుగు గంటల్లో నేను చేసేటువంటి ప్రతి పని కూడా ప్రకృతిపరమైనటువంటి ఈ శక్తి నాకు ఇచ్చినటువంటి చైతన్యం అనేటువంటి దాన్ని కనుక నమ్మి నూత్రీకరణ శుద్ధిగా ఒక మంత్రాన్ని పట్టుకో అంటే మంత్రము అంటే అర్థం ఏమిటి మాకే మంత్రాలు లేవండి గురువు ఏమి ఇవ్వలేదని చెప్తారు ఇప్పుడు పిల్లవాడు ఆడుకుంటున్నాడు రా అని పిలవాలి ఓకే తల్లి రెండు రెండుసార్లు ఇక్కడ బాల్కనీలోకి వెళ్తుంది కింద పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఎరా రా అంటుంది వాడు రెండుసార్లు వినిపించుకోకుండా ఉంటాడు స్వరం పెంచింది అనుకోండి స్వరం గట్టిగా వస్తుంది పిలిచేటప్పటికల్లా ఒక్క నిమిషం ఉంది మీ అమ్మ గట్టిగా పిలుస్తుంది అని పక్కన అందరికీ వినపడుతూనే ఉంటుంది కింద అయినా సరే పిల్లలు వినిపించుకోనట్లుగా నటిస్తూ ఉంటారు స్వరం పెంచేటప్పటికేమవుతుంది ఆటోమేటిక్ వాడు ఒక నిమిషం ఆగుతాడు తర్వాత పేరు కూడా కాస గట్టిగా వస్తుంది లేదా కార్తీక అని వాడి పిల్లాడి పేరు ఏదో ఉంటుంది ఆ కార్తీక వస్తున్నావు రావా ఇంక అయిపోయింది పని అంటుందంత అమ్మ అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాడు అంటే మనం మాట్లాడేటువంటి మాటలో ఉండేటువంటి నిగూఢతత్వం ఏదైతే ఉందో అవతల మనిషిని లేకపోతే అవతల జరగవలసినటువంటి కార్యాన్ని ఎంత కాంక్షించి మనం ఆ పదాన్ని పలుకుతున్నామో దానివల్ల పని అవుతుంది ఇది లాజిక్ ఓకే అంటే మనకి ఆ కాంక్ష ఎంతలా ఉంది మన సంకల్పం బలంగా ఉంటే అవుతుంది ఆ సంకల్ప బల వాళ్ళందరికీ ఉండాలి కదండి నాకు సంకల్పం బాగా ఉందనుకోండి నేను అరవక్కర్లేదు కాసేపు కూర్చుని నా పిల్లలు వాళ్ళు తిరుగుతున్నారు ఆడుకుంటున్నారు వాళ్ళ ఇంటికి రావాలి ఫోన్ చేసి డిస్టర్బ్ చేసి ఏ డ్రైవింగ్లోనే ఉంటారు ఎత్తకపోతే టెన్షన్ ఏమైపోయి పిల్లలకి ఫోన్ కూడా ఎత్తట్లేదు అని టెన్షన్ దానికన్నా గురువులు చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రశాంతంగా కాసేపు కూర్చో నీకు పిల్లలు ఇంటికి రావాలి అదే మాటని పిల్లలు ఇంటికి వచ్చేసినట్లుగా భావిస్తూ నీకు నచ్చినటువంటి దేవత శ్రీమాతలేని మహా కావచ్చు లేకపోతే నీకు కృష్ణుడు అంటే ఇష్టం శ్రీకృష్ణాయనమనుకో లేకపోతే సరస్వతి అంటే ఇష్టం లేదు ఆ సా ఆ టైంలో నీకు సాయిబాబానే గుర్తొచ్చాడు సాయిబాబాని గుర్తు తెచ్చుకో కాసేపు నీ మనసు ప్రశాంతంగా ఉండడం కోసమే భగవన్ నామం గుర్తుపెట్టుకో నువ్వు పిల్లలు ఇంటికి గట్టిగా రావాలి అని పిల్లల్ని బాగా మనసులో భావిస్తూ వాళ్ళు ఇంటికి వచ్చేసినట్లుగా సేఫ్గా వచ్చినట్లుగా కనుక ఎప్పుడైతే సంపూర్ణంగా నమ్మి వాళ్ళ గురించినటువంటి ధ్యాసతో ఒక అరగంట కూర్చుంటావో అరగంట లోపల పిల్లలు ఇంట్లో ఉంటారు చివరికి కింద ఐదేళ్ల కుర్రవాడు కూడా ఆడుకుంటూ ఆడుకుంటూ తల్లి ఇలా కూర్చుని ధ్యానం చేస్తే ఇంటికి వచ్చేసేసి మంచినీళ్ళ కోసమో వాష్రూమ్ కోసమో వాడు కప్పుకొని బయటకు వస్తాడు ఇంటికి వస్తూ ఉంటాడు నువ్వు పిల్లమక్క అంటే ఇప్పుడు నువ్వు దే ఎవరిని అడిగావు ఎవరిని అడగల నీలో ఉండేటువంటి ఆ కాంక్ష ఏదైతే ఉందో దాన్ని ప్రబలంగా ఈ ప్రకృతిలో ఉండేటువంటి పంచభూతాలు అంటాం గాలి నీరు ఆకాశము దాంతోపాటు ఉండేటువంటి అగ్ని వాయు జలం ఏదైనా పేరు చెప్పచ్చు ఈ పంచభూతాలతో నిపుడీకృతమైనటువంటి నీ కాంక్షను మిళితం చేస్తావు చేసి దాన్ని బయట ఉండేటువంటి ఆకాశతత్వంలోకి వదలవు ఊపిరి వదలడం కాంక్షని వదలడం అంటే ఆకాశత్వం అవి ఆకాశత్వం ఎక్కడ ఉందంటే నీ దగ్గర ఉంది పిల్లవాడి దగ్గర ఉంది ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి పిల్లవాడి దగ్గర కూడా ఉంది అది వాడి దాకా వెళ్ళాలనేటువంటి భావన నీలోకి రావాలి మనిషి యొక్క సంకల్పాలానికి గట్టిగా ఉండాలి ఆ సంకల్పాలన్నీ కూడా సత్సంకల్పాలు అవ్వాలి ఇవి కేవలం ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్పినటువంటి సంకల్పాలు ప్రపంచ శాంతి కోసం సంకల్పాలు చేసేటువంటి వారు జగద్గురువులు తీర్థస్వామి వారు కావచ్చు కంచి పరమాచార్య వారు కావచ్చు అలాగే పోప్ జాన్ పోప్ కావచ్చు అవునా కదా అలాగే మత మత గ్రంథానికి మత విషయాలకి ఇచ్చేటువంటి రకరకాల మౌల్వీలు కావచ్చు ఎవరైనా కావచ్చు గురువునానక్ని ఆరాధించేటువంటి రకరకాల పెద్ద పెద్ద గురువులు కావచ్చు ఎవరైనా సరే ఆ పీఠంలో కూర్చుని ప్రపంచ శాంతి కావాలి అని మానసికంగా జపం చేసుకుంటూ కూర్చుంటారు వాళ్ళు ఏమైనా యుద్ధాలు చేస్తారా సైనికుల్ని తయారు చేస్తారా ఏమైనా చేస్తారా ఏమి చేయరు ఎవరికి వాళ్ళు ఆనందంగా ఉండండి ఒకళ్ళని ఒకళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటూ ఉండండి అని ఒక చిన్న మాట బహిరంగంగా ఒక మాట చెప్పి వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు అందరి చేతిలో జపమాలు ఉంటాయి మీరు గమనించు పోప్ జాన్ చేతిలోనూ జపమాల ఉంటుంది ఆయన మతానికి సంబంధించినటువంటి జపమాల వీళ్ళందరూ మతాలని అధిగమించినటువంటి శక్తులు వీళ్ళంతా కూడా ఇటువంటి శక్తులందరూ వాళ్ళ వాళ్ళ రూమ్స్లో కూర్చుని జపం చేసినంత మాత్రం ప్రపంచం శాంతిగా ఉంటుందా ఆలోచించండి ఉంటుందనేటువంటి కాన్సెప్టే అంతర్గతమైనటువంటి విలువలకి ప్రధానమైనటువంటి పోషకం అయి తీరుతుంది నువ్వు అడగవు గట్టిగా అడుగు ప్రధాన తత్వంతో నిన్ను కలుపుకో ఆ మూల శక్తితో కలుపుకో ఐశ్వర్యం కూడా అంతే బోల్డ్ మఠాలు ఉన్నాయి ఎవరిని దేహి అని డబ్బులు అడగరు వాళ్ళు కూర్చొని ప్రశాంతంగా వాళ్ళు చేసుకునేటువంటి ధ్యానాలు చేసుకుంటూ ఉంటారు కావాల్సింది దానికి అమరిపోతూ ఉంటుంది అది గృహస్థాశ్ర ధర్మంలోకి వచ్చేటప్పటికల్లా ఏదో సంపాదించాలి మనం సుఖంగా ఉండడం కోసం మనమే కష్టపడాలి అనేటువంటి ఒక అహంకారం వస్తుంది కనుక అహంకారం ఉన్నంతసేపు నేనేదో చేస్తున్నాను నా కుటుంబాన్ని నేనేదో పోషించుకుంటున్నాను అనేటువంటి దానిలోకి వెళ్ళిపోయి ఇలాంటి కాన్సెప్ట్లను వెంటనే నమ్మమంటే నమ్మం శక్తులన్నీ బాగున్నప్పుడు ఏం చేస్తాం ఒకళ్ళు ఎవరో మనకి సహాయం చేస్తున్నారంటే నమ్మబుద్ధి కాదు అదే మన మీద నమ్మకం లేనటువంటి స్థితి ఒకటి ఏర్పడి అందులో ఒక కాంక్ష అనేటువంటిది బయలుదేరితే అప్పుడు మనకి దేవుడు గుర్తొస్తాడు దేవుడానికి కొబ్బరికాయ కొట్టేస్తాను లేకపోతే దండేసేస్తాను లేకపోతే నీకు ఇంకేదో చేసేస్తాను నిజంగా దేవుడు అనేవాడున్నాడు అప్పుడు వాడికి ఈ క్వశ్చన్స్ అన్ని రావు ఏదో శక్తి అయితే నన్ను నడిపిస్తుంది ఆ శక్తిని నేను అడిగితే నాకు ఉన్నటువంటిది ఎంత నేను ఇచ్చేయడానికి కూడా రెడీగా ఉన్నా నాకు ఈ కష్టం వెళ్ళిపోతే చాలు లేకపోతే నాకు ఈ బాధ తొలగిపోతే చాలు నా పిల్లలు ఆనందంగా ఉంటే చాలు ఇలాంటివి ఏవో లోపల కాంక్షలు దాని దానివల్ల ఆ రోజు నుంచి మొదటి ఇంక వాడు ఫలానా రోజు నేను అన్నం తిన్నాను అది ఓకే ఉపవాసాలు ఉపవాసం ఎందుకు ఇవన్నీ ముందు చెప్తే నీకు అర్థం కాల ఆ అనుభూతి వచ్చిన తర్వాత ఏదో ఉంది దాని పేరు ఏదన్నా కావచ్చు అది నన్ను నడిపిస్తుంది ఆ నడిపించేటువంటి దానికి నేను కృతజ్ఞతగా ఉండాలనేటువంటి విషయం ఎప్పుడైతే వాడికి అర్థమవుతుందో ఉపవాసాలు మొదలవుతాయి ఏదో గుళ్ళో కాస్త ఏదో రోజున కాస్త కొబ్బరికాయ కొట్టడం అలవాటు అవుతుంది లేకపోతే స్వీట్ తీసుకెళ్ళి ఏదో దేవుడికి ఇవ్వడం అనేటువంటి అలవాటు అవుతుంది లేకపోతే ఎవరైనా కనపడడం నమస్కారం పెట్టడం అలవాటు అవుతుంది ఇవన్నీ ఎలా వస్తాయి అందుకనే అమ్మవారు ఏం చేస్తుంది అంటే ఏంటోనండి ఇన్ని పూజలు చేసాం ఇన్ని ఇవి చేసాం ఏదో కష్టం మాత్రం రాకుండా ఉండదు ఏ మనిషికి కష్టం లేకుండా జీవితం ఉండదు ఆ కష్టం వస్తేనే నీకు ఆ పరమ చైతన్యం అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటి కాన్సెప్ట్ నువ్వు నమ్ముతావు నమ్మనంతసేపు నేనే అనుకుంటావు కనుక నేను అనుకునేది అహంకారం నేను వండుతాను అహంకారం నేను చేస్తున్నాను అహంకారం నేను చేసేదాన్ని కాదు ఈ ప్రకృతి తత్వం అంతా కూడా నాకు ఇవి ఇచ్చి దీనివల్ల నేను సుఖంగా ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తుంది కనుక ముందు ఆ ప్రకృతి తత్వానికి నమస్కారం చేసుకుని భగవంతుడు అంటే ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి కూరలు బియ్యం మనం వాడుకునేటువంటి నీరు తాగగలిగినటువంటి నీరు దాంతోపాటు అగ్ని వీటి కనుక నిత్యము మనం ప్రార్థన చేసుకుని ఇవే మూల శక్తులు వీటితో కనుక సమ్మిళితమైనటువంటి శక్తిని కనుక మనలో బాగా పెంచుకోగలిగినట్లయితే భగవంతుడు దీపం ముందు దీపం ఎలా పెడుతున్నామో అన్నం వండడానికి ముందు స్టవ్ ఎలా వెలిగిస్తున్నామో అలాగే మనలో కూడా రోజు మొదలయ్యే ముందు ఒక జ్ఞానజ్యోతికి కూడా వెలిగించుకోగలిగేటంత శక్తి మనలోకి వస్తే ఏది అనుకుంటే అది నమ్మరు ఇప్పటికిప్పుడు నా డెస్క్ మీదకి ఒక లక్ష రూపాయలు రావాలి నేను ఎక్కడో రూపాయి తీసుకోను ఎవరి దగ్గర అడగను కూర్చుని ప్రశాంతంగా జపం చేసుకుంటున్నాను ఆ జపం ద్వారా అనుకోకుండా ఏదో ఏదో ఇబ్బంది ఆ లక్ష రూపాయల దగ్గర ఉంటే వాళ్ళకి ఏదో ఇబ్బంది ఆ లక్ష రూపాయలు నా మీద పెట్టేసి ఇప్పట్లో అడగం మీ ఇష్టం వాడుకుంటే వాడుకోండి లేదే లేదని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళు మంది ఉంటారు ఇక్కడ డబ్బు కాన్సెప్ట్ కాదు నమ్మకం కాన్సెప్ట్ అలాగే అన్నం ఈ ఈ క్షణంలో ఇప్పుడు సన్యాసులు కావచ్చు హిమాలయాల్లో బతికేటువంటి వాళ్ళు కావచ్చు రకరకాల చోట్ల రకరకాల విధి విధానాలు పాటిస్తూ ఏదో ఒక ఉపాసనలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళకి అన్ని సమయానికి అమరుతున్నాయా ఎవరైనా వండుతున్నారా వాళ్ళ కోసం కానీ వాళ్ళకి రోజు గడిచిపోతుంది అందరూ బాగానే ఉంటున్నారే ఎలా గడుస్తుంది అంటే వాళ్ళు మూల శక్తిని నమ్ముకున్నారు అని అర్థం వాళ్ళకి కావాల్సింది ఆ క్షణానికి ఎక్కడో అక్కడ దొరుకుతుంది వాళ్ళకి వాళ్ళు ఎదురుకుండా వచ్చి కూర్చుంటుంది అమ్మ వదిలేదు అమ్మ ఎక్కడున్నా సరే పట్టుకున్నటువంటి వాడిని ఉద్ధరిస్తుంది తప్ప పాడు చేయదు వాడు దేహి అనేటువంటి పరిస్థితి వాడికి ఇవ్వదు ఆ నమ్మకం నీకు కనుక సంపూర్ణంగా ఉన్నట్లయితే ప్రకృతే తల్లి ఆ తల్లిని నమ్ముకున్నటువంటి వాడికి ఏదైనా సరే ఒళ్ళోకొచ్చి పడుతుందే తప్ప అనుగ్రహిస్తుందే తప్ప దానికోసం వాడు వెంపట్లాడి రోడ్ల మీద ప్రయాణం చేసి పరిగెత్తాల్సిన అవసరం లేదు ఇది డబ్బు విషయం కావచ్చు ఆనందం విషయం కావచ్చు సుఖం కావచ్చు సౌభాగ్యం కావచ్చు ఇంకే కోరికైనా ప్రపంచంలో ఉన్నటువంటిది కావచ్చు ఆ కోరికలు మనుషుల్ని అడిగో లేకపోతే ఇంకోళ్ళని అడిగో నువ్వు తీర్చుకునే బదులు మూల ప్రకృతితో నేను నువ్వు అనుసంధానం చేసుకో ఆనందంగా ఉండు ఏదో ఒక నామాన్ని ఏదో ఒక జపాన్ని పట్టుకునేటంత శక్తి ఉంటే పట్టుకో ఇవన్నీ లేవు ఆ పని జరుగుతోంది జరిగిపోయింది అనేటువంటి భావన నీలో ప్రత్యేకంగా తీసుకొచ్చి అదంతా కూడా నువ్వు దర్శిస్తున్నట్లుగా సాక్షిభూతంగా మొత్తం ఒక ఒక సీనరీని నువ్వు ఏర్పాటు చేసుకో దాన్ని తదేకంగా భావిస్తూ ఉండు ఆ పని అలాగే అయిపో దీనికోసం ప్రత్యేకించి మంత్రాలు ఉంటాయమ్మా మంత్ర అనుష్ఠానం గురువుపదేశాలు కనుక ఉన్నటువంటి వాళ్ళు పూర్వజన్మ సుకృతం ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా మంత్రోపదేశాలు జరుగుతాయి ఖచ్చితంగా ద్వారా ఉన్నది పుస్తకాల్లో ప్రింట్ అయినవి లేకపోతే ఎవరు టీవీలో చెప్పినటువంటివి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలి ఈ రోజుల్లో చాలా హాస్యాస్పదం ఏంటంటే వేదం దగ్గర నుంచి ప్రతిదీ ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు ఇలాంటివన్నీ కూడా గురు మంత్రం కావచ్చు వేదం కావచ్చు విడిగా మనం చేసుకునేటువంటి గాయత్రి నిత్య అనుష్ఠాన కర్మక్రియలు కావచ్చు ఇవన్నీ కూడా గురువు ఎదురుకుండా నుంచి స్పర్శ దృష్టి దాంతోపాటు తదేకమైనటువంటి కళ్ళు రెండు కలుస్తూ ఆ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఆ ఉపదేశాలు చేయాలి అంతే తప్ప అటువంటి విద్య కానప్పుడు ఈ విద్యలన్నీ కూడా ఆధ్యాత్మిక విద్యలుగా పరిగణించవు కేవలం ఐహికంగా మేము ఏదో నేర్చుకున్నాం అనేటువంటి ఒక లాలసని తృప్తిపరచుకోవడం కోసం మాత్రం ఉపయోగపడతాయి కనుక ఆధ్యాత్మిక విద్య ఎప్పుడు కూడా గురువు నుంచి స్వతహాగా మన దగ్గరగా రావాలి అలా ఉన్నటువంటి విద్యలో నువ్వు ఏ మంత్రాన్న తీసుకో ఆ మూల మంత్రంతో కూర్చో ఇంకా జీవితంలో నువ్వు ఎవరిని కూడా ఏది నోరెత్తి అడగకుండానే భార్య అయితే భర్త అన్నీ ఏర్పాటు చేస్తాడు భర్త అయితే భార్య అన్నీ తీసుకొచ్చి కళ్ళ ముందు పెడుతూ ఉంటుంది అలాగే భార్యకి ఇంట్లో లోటు లేకుండా ప్రపంచం సహకరిస్తూ ఉంటుంది అంత శక్తి మనకు ఉన్నటువంటి హైందవ ధర్మంలో మనం నమ్మేటువంటి ఆ మూల శక్తికి అంత శక్తి ఉంది నువ్వు నమ్మి బతుకు ఆనందంగా ఉంటావు నమ్మకుండా నీ మీద నీకు నమ్మకం పెట్టుకుని అహంకారంతో ఉంటావు ఎప్పటికైనా అహంకారం పటాపంచలు అవ్వాల్సిందే దిస్ ఈజ్ వాట్ హైందవ ధర్మం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే చూసారు కదండి మరి అనుకున్నది జరగాలి అంటే మరి నేచర్తో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి దీనికి సంబంధించి ఎంతో డీటెయిల్స్ ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం నమస్తే